ఈ వార్తలకు సంబంధించి తక్షణ విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ రాక సుధాకర్ గారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. అయితే విశ్లేషణ కొనసాగించే ముందు చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. రైట్ సార్, చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏంటి? చరిత్రలో ఈరోజు అంటే మార్చి 5వ తారీఖు బిజు పట్నాయక్ పుట్టినరోజు. బిజు పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశంలోని విపక్ష రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి విజయానంద పట్నాయక్ ఆయన అసలు పేరు. ఈయన గొప్పతనం ఏంటంటే, ఈయన అద్భుతమైనటువంటి ప్రైవేట్ పైలట్. కళింగ ఎయిర్లైన్స్ అనేటువంటి ఎయిర్లైన్స్ ఉండేది ఈయనకి. ఈయన 1948లో శ్రీనగర్లో పాకిస్తాన్ ఒకవైపు దురాక్రమణ చేస్తుంటే మన సైన్యం ముందు అక్కడ విమానాల ద్వారా శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో దిగాలి. అయితే దిగితే అప్పటికే అక్కడికి పాకిస్తానీలు చేరుకున్నారా లేదా అన్న విషయం మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి మొట్టమొదట దిగే వ్యక్తి ప్రాణాలకు తెగించి దిగాలి. సో ఈ బాధ్యతను తీసుకుని సైన్యాన్ని తీసుకుని దింపినటువంటి వ్యక్తి బిజు పట్నాయక్. బిజు పట్నాయక్ జీవితంలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, కమ్యూనిస్టులు తిరుగుబాటు చేసి ఇండోనేషియాని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఇండోనేషియా పాలకుడైనటువంటి సుకర్ణోను, ఆయన కుమారుడు సుహార్తోను, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాన్ని కాపాడేందుకు నెహ్రూ ఆదేశాల మేరకు ఈయన విమానంలో ఇండోనేషియాకి వెళ్ళి వాళ్ళని విమానంలో ఎక్కించుకుని మళ్ళీ భారతదేశాన్ని తీసుకొస్తాడు. ఓకే. సో ఈ పని చేసి ఇండోనేషియా పాలకుడిని కాపాడిన కారణంగా ఇండోనేషియా ఆయనకు ఒక అవార్డు ఇస్తుంది. ఆ అవార్డు పేరు భూమిపుత్ర, అంటే సన్ ఆఫ్ ద సాయిల్. సో అలాంటి సాహసోపేతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు బిజు పట్నాయక్. ఆయన తరువాత ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో కాంగ్రెసేతర విపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ గత 15 సంవత్సరాలుగా ఒరిస్సాకి ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. మళ్ళీ 2019, అంటే ఈ సంవత్సరం మళ్ళీ ఎన్నికలకు ఆయన వెళ్తున్నారు.